ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం నుండి. ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచను. అంటే 10వ వచనంలో 9, 10 వచనంలో దేవుడు ఈ దేశాన్ని నాకు ఇస్తున్నావని నాకేటి కన్ఫర్మేషన్ అడిగినప్పుడు 9, 10 వచనాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇట్లు తెలియదనగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, 1 తెల్లగువ్వను, 1 పావురూపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పను. అతను అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండములు దాని ఖండమునకు ఎదురుగా ఉంచను. అదనమాట. దీన్ని ఇప్పుడు ఆయన ఏం చేశారంటే కన్ఫర్మేషన్ 17వ వచనంలో ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అది అబ్రహాం పెట్టలేదు, దేవుడు చేసిన పని. మీకు మాట ఇచ్చాను కనుక వాగ్దానం చేసిన పాలస్తీనా దేశాన్ని నీ సంతానానికి తరతరాలు ఇస్తాను అని. అది కన్ఫర్మేషన్ 17వ వచనంలో ఆయన ఖండించినటువంటి ఆ జంతువుల మధ్య నుంచి రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయినంటే దేవునికి బలిగా అర్పణగా మారిపోయాయి అని అర్థం. ఆ దినమందే 8వ వచనం ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతను నది పర్యంతమును ఈ దేశమును ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతను నది పర్యంతము ఈ దేశమును అనగా కేనీయులను, కనజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిమీయులను, అమోరీయులను, కననీయులను, గిర్గాషీయులను, యుబీసీయులను నీ సంతానమునికిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన ఆ బలి మధ్య చేసినట్టుగా ఇక్కడ ఆయన రాస్తున్నాడు. అంటే ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతను నది పర్యంతము ఈ రెండు నదులు గురించినటువంటి వివరణ మనం మరలా ఈరోజు ఈ ప్రపంచ పటంలో లేదట ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ నేల మీద ఈ నదులు ఉన్నాయా, అది నిజమా? ఏమండి మరి ఆ మధ్య ఒక మన దేశంలో ఒక ఇన్సిడెంట్, అసలు శ్రీలంక నుంచి కన్యాకుమారి వరకు మరి ఎక్కడుందండి మార్గం? ఏమి లేదు అక్కడ. మరి శ్రీరాముడు రావణాసురుని మీదకి వెళ్ళేటప్పుడు వారధి అనే దాన్ని వేశారు అని అన్నప్పుడు కరుణానిధి అప్పుడు అతను సీఎం ఆయన తమిళనాడుకి అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, రాముడు అనేది ఒక మిథ్య, అంటే ఇవన్నీ కల్పన కథలని. బైబిల్ని కల్పనా కథలు అనటానికి ఆస్కారం మనం ఇవ్వకూడదు భవిష్యత్తులో ఎప్పుడు కూడా. ఇంతవరకు బైబిల్లో ఉన్నది మనం మాట్లాడడం మొదలుపెట్టాం, చాలామంది మాట్లాడుతున్నారు బైబిల్ ఎంతవరకు వాస్తవిక గ్రంథ వాస్తవాలకు దగ్గరగా ఉంది అనేది. క్రైస్తవ ప్రపంచంలో ఎవరు కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించలేదండి. అన్న మిదనం మేరు నమ్మకపోతే పోయారు అనే పరిస్థితిలో బైబిల్ని ఒక మత గ్రంథంగానే ఉంచారు. కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మీరు, మీ పిల్లలు కానీ లేదంటే రెసిడెన్షియల్లో చదువుకున్న పిల్లలు కానీ, భౌగోళికంగా కూడా ఈ భూభాగాలు కానివ్వండి, ఈ నదులు ప్రవాహ పారివాహక ప్రాంతాలు కానివ్వండి, నదులు కానివ్వండి, ఇవన్నీ అసలు ఉన్నాయా బైబిల్లో చెప్పినవి, అంటే జరిగినది చరిత్ర అని చెప్పటానికి ఇవన్నీ కారణాలు. ఏంటనే అయితే ఐగుప్తు నది మొదలుకొని ఈజిప్టు దేశంలో ఉన్న నది ఏంటి? ఏనైనా ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి నది గురించినటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. 23వ అధ్యాయం 31వ వచనం నిర్గమాకాండం 23వ అధ్యాయం 31 చదవండి. నేను బాగా నువ్వు చదువు నాయన, బాబు నువ్వు బాగా చదువుతో చదువు, మైకి నాయన అబ్బాయికి. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు
నీ పొలిమేరలను ఏర్పరచుదును. చూసా మన అదే మాట, అబ్రహాము తర్వాత ఆయన గర్భాన్ని ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు తరువాత అతని గర్భాన్ని యాకోబు పుట్టాడు, యాకోబు తర్వాత ఆయన గర్భాన్ని 12 మంది కుమారులు పుట్టారు. ఈ 12 మంది కుమారులు ఇస్రాయేలీలుగా ఈజిప్ట్లో బానిసరకం తర్వాత వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి బయలుదేరారు అన్నాం మనం. ఎర్ర సముద్రాన్ని దాటి బయలుదేరారు. ఈ బయలుదేరేటప్పుడు మరలా మోషే గారితో మోషే వ్రాస్తున్నటువంటి ఈ నిర్గమాకాండపు ఈ చరిత్రను మనం చూస్తుంటే మళ్ళా ఈజిప్ట్ ప్రదేశం, అక్కడ ఒక సముద్రం, అక్కడ ఒక నది అనే పారివాహిక ప్రాంతం గురించి మనం మాట్లాడుతున్నాడు. ఏనన్నా మళ్ళా చదువు అగైన్ రిపీట్ నిర్గమాకాండం 23:31. మరియు ఎర్ర సముద్రం నుండి ఈజిప్ట్ దేశంలోనే సముద్రం వరకును, ఫిలిస్తీన్ల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకును, నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచను. నీకు పొలిమేరలు ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడే, ఇప్పుడు ఇక్కడ వాగ్దానం చేస్తానంటే ఇక్కడ వాగ్దానం ఏం చేశాడు? ఇప్పుడు మీరు చదువుకున్నారు 17వచనంలో 18వచనంలో ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతు నది పర్యంతం అంటున్నాడు. అంటే ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగం అంటే ఆ నది ఏంటి, ఈ నది ఏంటి, ప్రపంచంలో ఇప్పుడు ఆ నది అన్నది ఉందా లేదా, అసలు వాస్తవమా అబద్ధమా? ఒక్కటి అబద్ధం అయిపోతే అన్ని అబద్ధాలు అయిపోతాయండి. తప్పొకటి ఉంటే చాలండి, అన్ని తప్పులే. ఒకవేళ 99 రైట్లు చెప్పి ఒకటి తప్పు ఉందనుకోండి బైబిల్లో, మరి దేవుడికి 99 రైట్లు చెప్పి ఉన్నవాడు ఇదేని ఎందుకు తప్పు చెప్పాలా అంటాడు? మనుషులు అలాంటి వాళ్ళు కదండి. ఆయన దేవుడు తప్పు ఎలా చెప్తాడు? దేవుడు తప్పు చేయడు, తప్పు చెప్పడు. ఏనన్నా వెరీ గుడ్. మళ్ళా ద్వితీయోపదేశకాండం 1:7 ద్వితీయోపదేశకాండం 1:7 ద్వితీయోపదేశకాండం 1:7 మీరు తిరిగి ప్రయాణమై అమోరియుల మన్యమునకును, అమోరియుల మన్యమునకును, మన్యములకును, అరాబాలోను మన్యములోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరమున్నటికి స్థలములన్నిటినీ కనాను దేశానికి లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీస్ వరకును. అదండి ఫెరాత్, ఫెరాత్ అంటే వెల్లుడి. యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్, టైగ్రిస్ ఇరాక్ మీదుగా వస్తున్నటువంటి నది అండి. యూఫ్రటీస్, టైగ్రిస్ కూడా రెండు నదులు కూడా ఇరాక్ ప్రాంతం మీద వెళ్ళి ప్రవహించాయి. అంటే బబులోను రాజు పాలన నాడు ఉపయోగించుకు దానియేలుకు వచ్చిన దర్శనాల్లో కనబడిన మహానదులు అవేనండి యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది. ఇప్పుడు ఇది ఏ నది? ఇది ఫెరాతు అని ఆ రోజుల్లో పిలువబడిన ఆ నది పేరు. ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ నేమ్ ఏంటి ఏండి? యూఫ్రటీస్. ఇందాక ఏనదని చదివారు, ఇప్పటికీ యూఫ్రటీస్. మరి ఆ రోజు పాత నిబంధనలో ఏమని పేరు పెట్టి ఫరాతు నది అంటున్నాడు. మళ్ళీ మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఇవన్నీ, మీరు ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోవాలండి. 18వ వచనంలో మీ పాఠ్యభాగం 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతు. ఈజిప్ట్ నది ఏంటి? యూఫ్రటీస్ వరకు. ఈజిప్ట్ నది ఏంటి? నైలు నది. ఏమండి, ఈజిప్ట్ సివిలైజేషన్ అక్కడే స్టార్ట్ అయిందండి. ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచ చరిత్రలో మొట్టమొదట సివిలైజ్డ్ పీపుల్ ఉన్నవారు, సివిలైజ్డ్ ప్లేస్ ఈజిప్ట్. సెకండ్ ఏమండి? గ్రీక్ సివిలైజేషన్. థర్డ్ సింధు, ఇండస్ సివిలైజేషన్. అదే మన సింధు నాగరికత అండి, తెలుగులో సింధు నాగరికత అని చదువుకున్నాం కదా, అదే. కనుక ఆ ఫస్ట్ సివిలైజేషన్, ఫస్ట్ సివిలైజ్డ్ పీపుల్ ఈజిప్షియన్స్ అంటున్నది ఈరోజు ప్రపంచం ఒప్పుకుంది. ప్రపంచంలో ఫస్ట్ సివిలైజ్డ్ ప్లేస్ ఏదంటే ఏమండి, ఆఫ్రికా. వాళ్ళు ఆఫ్రికాని ఎన్నుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఏదైనా అక్కడంటే ఆఫ్రికా కూడా అనేశారు. ఫస్ట్ మానవుడు ఎక్కడ పుట్టాడంటే కోతురుడు చూసిన తర్వాత డార్విన్ గారు ఆఫ్రికాలోనే అన్నాడు. పొరపాటు చేశారు వాళ్ళు. అంటే భౌగోళిక చరిత్ర కూడా ఆర్కియాలజిస్టుల థీరీలో తప్పు రాశారు వాళ్ళు. ఏదో డార్విన్ అన్నాడని డార్విన్ మాట మీద నిలబడి తవ్వకాలు మొదలుపెట్టారే తప్ప, అసలు బైబిల్ చూసే నాదురేడి? అంటే బైబిల్ అంటే ఏదేదో కథల పుస్తకం, లేదంటే ఇదేదో మత పుస్తకం.
అనుకుంది సమాజం. ఈరోజు క్రైస్తవుడు కూడానండి, బైబిలులో ఉన్న చారిత్రాత్మకమైనటువంటి సందర్భాలు కానివ్వండి, శాస్త్రీయ సందర్భాలు కానివ్వండి, మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచానికి అర్థమవుతుంది. కానీ ఆలోచించడం మానేసింది ప్రపంచం బైబిల్ గొప్పదైపోద్దని. బైబిల్ మత గ్రంథం కాదు, అదొక శాస్త్రీయ గ్రంథం. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు దీన్ని చదువుకున్నారే తప్ప, చదువుకుని కాపీ చేసి వాడ సిద్ధాంతాలుగా చెప్పారే తప్ప, ఇది దేవుడు మాకు ఇచ్చిన బైబిల్లోని సందర్భం అని మాత్రం ఏ శాస్త్రవేత్త చెప్పలేదు. అది మనం ఇప్పుడు చెప్పాలి ప్రపంచానికి. అందుకే అన్నాను, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు అని. ఏమంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఆర్టికల్ రాసి, ఎవడైనా వచ్చి ఏ శాస్త్రవేత్త అయినా వచ్చి ఎందుకు మేమెందుకు దొంగిలించాం, మా వాళ్ళు ఎందుకు దొంగిలించారు, మా సైంటిస్టులు ఎందుకు దొంగిలించారని ఎవడైనా అడుగుతాడు అనుకున్నారు. కానీ ఎవడో అడగటం లేదండి. ఈ ఐటీ ఈ ఆర్టికల్ రాసి 15 ఏళ్ళు అయింది కానీ ఎవడో మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో నేను చెప్తుంటే మనం అంత చెప్పాలేటండి బైబిల్, శాస్త్రాలు చెప్పాలేటండి బైబిల్ చెప్పాలి కానీ అంటాడు ఒకడు. ఒక పాస్టర్, దొంగ పాస్టర్లేనండి మాట్లాడేవాడిని. ఎందుకంటే వాడికి ఎలాగ రాదు కనుక, తిండిపోతులు అడుక్కున్నోళ్ళు దరిద్రులళ్ళు, వాళ్ళకి ఎంతసేపు ఎదుటోటి జోబీలు చూసి కొట్టేద్దామనే రకం. దండుకునేవాళ్ళు అంటాను వీళ్ళని. ఈ దండుకునే వాళ్ళకి క్రియేటివిటీ అనేది లేదు, బైబిల్ మీద నమ్మకం వాళ్ళకే లేదు, బైబిల్ వాళ్ళకే రాదు, ఇంక వాళ్ళే చెప్తారు సమాజానికి. 20వ శతాబ్దం వచ్చినంత వరకు బైబిల్లో ఎన్ని మహాసంగతులు ఉన్నాయా? అబ్రహాం గురించి మాట్లాడుకున్నాడు, అబ్రహాం విశ్వాసులు తండ్రి, అబ్రహాం అండి, అబ్రహామును దేవుడు దీవించాడండి, అబ్రహాం అండి, అబ్రహాము నిజంగా ఎంత గొప్పవాడినిగా దేవుడు దీవించాడండి, ఇయే చెప్పారు మీరు విన్నారు. కానీ అబ్రహాం గురించి వెనకాతల బురుసెప్పుడే చదివాడు ఎవడైనా? అబ్రహాం బొమ్మను చూసి మాట్లాడు, కానీ ప్రతి నాణానికి ప్రతి నోటికి వెనకాతలకు బురుసు ఉంటుంది. ఆ బురుసెప్పుడే చెప్పాడా? అబ్రహాం ఆడదాని మాట విన్నాడని, అబ్రహాం ఆడదాని మాట విని ఆగరణ తెచ్చుకున్నాడని, ఆగరణ తెచ్చుకోవడం వల్ల ఈ జనాంగం పుట్టిందని, రెండు జనాంగాల మధ్య యుద్ధం ఈ వేళ వరకు 2014 వరకు యుద్ధాలు జరుగుతున్నాయని ఏ పాస్టర్ అని ఎవడని చెప్పాడండి? బొమ్మను చూసి చెప్పినోడికి అబ్రహాం విశ్వాసులు తండ్రి, బురుసును పడి చెప్తే ఆడదాని మాట విన్నా తెలివి తక్కువవాడు అంతే కదండి. అమ్మ అది తల్లండి, జీవము గల ప్రతివానికి తల్లండి. ఎవరో అవ్వ జీవం గల ప్రతివానికి తల్లి అని చెప్పాడే తప్ప, మనం మొదటి తల్లి అది ఆది తల్లి అవ్వ అంటున్నాడు తప్ప, భర్తను మోసం చేసిందని, భర్తను దగా చేసిందని, దెయ్యం మాట విందని, మనలందరినీ శాపగ్రస్తులు చేసిందని ఎవరైనా అన్నారండి? దేవుడు వల్ల నా కుమారుడు సంపాదించుకున్నాను అందే తప్ప, కయ్యిన్ని దేవుడు వల్ల సంపాదించుకోలేదా? మరి కయ్యనెందుకు తమ్ముడిని చెప్పే పరిస్థితికి వచ్చాడు? సరిగ్గా నువ్వు కొడుకును పెంచలేదు అవ్వ, ఈ బొమ్మ అవ్వ బొమ్మ అవ్వ బొరుసు ఎవడని చెప్పాడండి? అవ్వ బొమ్మను చూశాడే తప్ప అవ్వ బొరుసు చెప్పాడు ఎవడైనా? భర్తను మోసగించిందని, తొలుచులు కోరుడు కయ్యిన్ని పాడు చేసిందని, సరిగా దేవుళ్ళు పెంచలేదనే సంగతి ఎవడని చెప్పాడండి? ఏ పాస్టర్ని ఏ పుస్తకంలో అని ఎవడైనా రాశాడండి? మీరు చెప్పండి. బొమ్మను చూపించి బతికేవాళ్ళని ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే చాలండి ఓటేసేసారు ఒకరోజు ఈ రాష్ట్రం. బొమ్మ అంతే, ఎన్టీఆర్ పేరు మీద కుక్క పిల్లని నిలబెట్టినా ఓటేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి ఆయన ప్రపంచం అలాంటిది. బొమ్మను చూపించి కాదు, బొరుసు కూడా తిప్పొకసారి అది చెప్పాలి. ఏమండి ప్రతివాడు దేవుడు అన్నాడు ఆయన, దెయ్యం గురించి చరిత్ర అవడని చెప్పాడండి? దెయ్యం అనేది ఉందని, బొమ్మ దేవుడైతే బొరుసు దెయ్యం కదా? ఆ బొరుసు గురించి చెప్పడం చెప్పండి. దెయ్యమా దైవమా, దెయ్యమా దైవమా అనే టైటిల్ పెట్టినప్పుడు ఒక దొంగ పాస్టర్ అంటాడు, ముందు దేవుడు పేరు పెట్టాలండి, దేవుడా దెయ్యమా అని. వెనకబెడి తిట్టి ముందు పెడి తిట్టి, నువ్వు ములిగిపోయావు కదా, ముందు పెడి తిట్టి వెనకబెడి తిట్టండి. ఇటు ముందు దేవుడు పేరు ఉండాలట, తర్వాత దెయ్యం పేరు ఉండాలి, అంటే అది తప్పే. అసలు దెయ్యం ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరి కోసం బ్రతుకుతుంది, ఎంతకాలం బ్రతుకుతుంది, తర్వాత ఏమవుతుంది, ఎవడైనా ఒక్కడైనా చెప్పాడని మీ తండ్రులకు కానీ, మీ తండ్రులకు కానీ ఎవడైనా ఏ పుస్తకంలోనే రాసేటండి సంగతి? ఎవడికి తెలియదండి, ఎవడు బొరుసు చూడలేదు ఎప్పుడు. బైబిల్లో బొరుసు చూసిన మొదటి వ్యక్తి నేనేనండి, మీ డాడీని. అసలు బొరుసు ఏటో మనం చూడాలి. యేసుప్రభు కూడా ఏమన్నాడు తెలుసండి, ఒకడు మీదకి మీరు యుద్ధానికి వెళ్తారు, యుద్ధంకి వెళ్ళేటప్పుడు పదండవో నిలిపోకండి, వాడి శత్రువు యొక్క సైన్యపు అంచనా ముందు తెలుసుకోవాలి మీరు. నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు, స్వతంత్ర దినోత్సవం మాట్లాడుతున్న నరేంద్ర మోడీ మొన్న అంటున్నాడు, మొన్న ఒక వార్షిప్ని ఓపెన్ చేశాడండి ప్రధానమంత్రి. అప్పుడు ఒక మాట అన్నాడండి, మన దేశంలో ఈరోజు ప్రపంచం ఎంత ఎత్తులో యుద్ధ
యుద్ధ సామాగ్రిని సంపాదించుకుందో అంత బలీయమైన యుద్ధ సామాగ్రిని మనం కూడా సంపాదించుకున్నాం. ఎందుకో తెలుసా? మనల్ని చూసి శత్రువులు భయపడాలని. అది మంచి మాట చెప్పాడండి. మనల్ని చూసి శత్రువు భయపడాలి. కనుక యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరితోనూ యుద్ధం చేస్తున్నావో వాడిని నువ్వు అబ్జర్వ్ చేయి. వాడి దగ్గర ఉన్న ఎలాంటి శతకులు ఉన్నాయి వాడి దగ్గర, ఎలాంటి రాకెట్ లాంచర్స్ ఉన్నాయి వాడి దగ్గర, వాడి దగ్గర ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, వాడి యొక్క శక్తి సామర్థ్యం ఎంత, ఖండాంతర క్షిపణులు ఉన్నాయా, దేశాంతర క్షిపణులు ఉన్నాయా. నువ్వు శత్రువుని అంచనా ఇకపోతే పురోగ నిలబడిపోతావు మీదనే. వ్యూహరచన అంటారు దీన్ని. శత్రువు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు వ్యూహరచన చేయమన్నాడు. చేత కదా తెల్లగొడ్డ ఉపయమన్నాడు. శాంతి అని మేము యుద్ధం చేయం, ఓడిపోయాం, నువ్వేం చెప్తుంది వింటాం. యేసుప్రభు చెప్పాడండి అది. అసలు దెయ్యం అనేది ఒక శత్రువు ఉందని, అది ఏ రూపంలో ఉందో, ఎలా ఉంటుందో, ఎలాగ ఆవహిస్తుందో, ఎలా మనల్ని మోసం చేస్తుందో, ఎలా మన ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందో, ఈరోజు అధికారంలో ఉన్నది దేవుడా దెయ్యమా అని ఆలోచించి ఎవడని ఆలోచించాడండి. ఆ దెయ్యం ఏముందండి, దెయ్యమా, యేసు రక్తం జై అనరా పోద్ద అన్నాడు. యేసు రక్తం జై అంటే పోద్ద, అది మొక్కలు ఎరగదంతది. నిన్ను ఒకప్పుడు అరర సినిమాలు తీశారండి, సిరివిలా చూపిస్తారు, ఇలాగ ఇలాగ అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు చూడండి, హర్రర్ సినిమాలు, సిలువ అదే సిలువ లాగేసుకొని నీ పొడిచేస్తుంది ఆ సిలువుతోనే. సిలువ చూపిస్తే చచ్చిపోద్దా, భయపడిపోద్దా అది? లేకపోతే అండి ఆర్సీఎం చర్చిలో చూడండి, హోలీ వాటర్ పరిశుద్ధ జలం, దానిలో చూస్తే పురుగుల మంది కొడతారు అక్కడ పంపుల్లో వేసి, దెయ్యం మీద కొట్టగానే దెయ్యంలో పొక్కులు పొక్కులు అయిపోయి మాయిపోద్దా. నిజమే, నిజమే. దెయ్యం అంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సిలువుతో దెయ్యానికి వచ్చడం కాదు, నువ్వు నమ్ముకున్న యేసును సిలువెక్కించింది అది. ఎప్పుడైనా ఆలోచించావు బొరుసు గురించి? ఆ బొరుసు ఏముందండి అని. ఏటోనండి రాత్రులతో ఏదో కళ్ళు వచ్చేస్తానండి భయపడి, తల కింద బైబిల్ ఎట్టు పడుకో అమ్మా. నువ్వు బైబిల్ ఎట్టుకోమంటావు, మంత్రగాడి దగ్గరికి తాయెత్తి కడతాడు మంచానికి దయ్యాలు రావని. దెయ్యం అంటే అసలు ప్రపంచంలో ఎవరికీ తెలియదండి. ఒక నాస్తికుడు కానీ, ఒక హేతువాదికి కానీ, ఒక శాస్త్రవేత్తకు కానీ తెలియదు కనుక లేవు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అంచనాలు పట్టుకోలేకపోయేదాన్ని, వాళ్ళ అంచనాలు పట్టుకోలేకపోయాయి. కనుక బొరుసు చూడాలి. బొరుసు చాలా సమర్థవంతురాలు, మహాశక్తి. ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, దాని క్యారెక్టర్ కనబడుతుంది తప్ప దాని రూపం చూడలేరు. దేవుని క్యారెక్టర్ కనబడుతుంది తప్ప దేవుని రూపాన్ని చూడలేరు. దేవుని రూపాన్ని చూడలేనందుకు దేవుడు లేడంది సమాజం. దయ్యం రూపం చూడలేనందుకు దయ్యాలు లేవంది శాస్త్ర ప్రపంచం. కానీ రెండు ఉన్నాయన్న సంగతి తెలుసుకోవాలంటే నువ్వు చాలా 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 చదవాలి. అది లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానంలోనే దయ్యం అనేది ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, నిరంతరం దాని కార్యక్రమాలు, దాని ప్రోగ్రామింగ్ అంతా తెలుస్తుంది మీకు. దేవుని పిల్లలారా, యేసు రక్తం జయ్య అంటే దయ్యం పారిపోదు. సిలువ చూపిస్తే పరిశుద్ధ జలాలు జలితే దయ్యం పారిపోదు. దానికి బడులు లేవు, గుడులు లేవు, తెలుసు కదా మీకు. దయ్యపు కళాశాల ఎక్కడనుందా? దయ్యపు సంఘం అమెరికాలో మధ్యన కూడా పెట్టాడేటండి, చర్చ్ ఆఫ్ సాటన్, దయ్యము సంఘము అని పెట్టాడేటండి. వీళ్ళు అంతే కదండి అమెరికన్ సెలటోళ్ళు అంటే, కొత్తకు వింత పాతక రోత. ఏడని గుండు చేయించుకుంటే ఈడు గుండు చేయించుకుంటాడు, ఒకటి అరగుండు చేయించుకుంటే ఈడు అరగుండు చేయించుకుంటాడు. ఆలోచించండి, మూర్ఖులండి సమాజం, మూర్ఖులు. వాడు జ్ఞానులని మీరు అనుకుంటున్నారు, బొత్తిగా బుద్ధి లేని వాళ్ళని నేను అనుకుంటాను ఎప్పుడు ప్రపంచాన్ని. బైబిల్ చదివేటప్పుడు భౌగోళికం కానీ శాస్త్రీయంగా కానీ వాస్తవాలకు దగ్గరగా ఉందా లేదా? దగ్గరగా ఉంది కాదు, వాస్తవం అదే. ప్రపంచం వాస్తవాలకు బైబిల్ దగ్గరగా ఉందో లేదో చూడాలి. వాస్తవాలకు బైబిల్ దగ్గరగా ఉందో కాదు, వాస్తవాలంటూ ప్రపంచంలో పుట్టాయి అంటే బైబిల్ వల్లనే పుట్టాయి. కానీ ఆ బైబిల్ అనే సంగతి ఎవడు చెప్పలేదు. ఒక ఐన్స్టీన్ చెప్పలేదు, న్యూటన్ చెప్పలేడు, ఎవడు చెప్పలేదండి బైబిల్ గురించి. క్రైస్తవ కుటుంబంలో ఇప్పుడు డార్విన్ లాంటి వాడు కోతురుండి వచ్చాడు మనిషి అని చెప్పాడంటే వాడు ఎంత బుద్ధిహీనుడు వాడు. కనుక ఈ భౌగోళికంగా ఆ రోజు ఫరాతు నది అని చెప్పాడు 18వ వచనంలో.
ఏనైనా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతు నది. ఐగుప్తు నది అంటే నైలు నది, ఫరాతు నది అంటే యూప్రటీసు. ఈ మధ్యనున్న భూగోళం ఉత్తర దక్షిణాలుగా ఉన్న పాలుతేనెలు ప్రవహించే పాలస్తీనా దేశం ఇదంతా నీకు ఇస్తాను అబ్రహాం. ఏమండి అన్నాడా? 18వ వచనంలో అండి, పాఠ్యభాగంలో 15:15. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫెరాతు నది పర్యంతము ఈ దేశమని అనగా, దాన్ని ఎంతమంది ఆక్రమించుకున్నారటండి ఈ 400 సంవత్సరాలు ఈ ఈజిప్ట్లో ఉన్నప్పుడు? ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఎలాగ మనం ఆక్రమించేస్తాం? ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందనుకోండి అక్కడ టాకని గుడిచేసేస్తుంది తెల్లరిసరికి. ఒకప్పుడు కొండ మీద కిందకుండేవండి, అప్పుడు అలా కొండ మీదకి వెళ్ళిపోయండి ఇల్లులన్నీ. నేను విజయవాడలో కొండ మీదకి వెళ్ళిపోయి, విశాఖపట్నంలో కొండ మీదకి వెళ్ళిపోయి, మీరు గమనించండి ఒకప్పుడు కింద నుండే వీళ్ళు కొండ కింద, ఇప్పుడు అలా కొండ మీద కాలకి నీళ్ళేంటి, వాళ్ళకి పాళ్ళేంటి, అసలు ఏంటి వాళ్ళు, ఏదైనా ఉడిపోదాం వర్షం ఏదైనా రాయనా దొర్లుకొని వచ్చిస్తే ఇంకా అంత అనవసరం అండి. ఆక్రమించడమే ఆక్రమణ. కనుక ఒకనాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి అబ్రహానికి ఇచ్చిన భూభాగం. ఒకప్పుడు ఒక నాస్తికుడు అంటాడు, ఏమండి మరి దేవుడు వీళ్ళందరూ ఈ జన ఈ కెనా ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి. 1 కేనీయులు, 2 ఖనిజీయులు, 3 4 హిత్తియులు, పెరిజీయులు, 5 రఫయీయులు, 6 అమోరీయులు, 7 కనానీయులు, 8 గిర్గాషీయులు, 9 ఎబీసీయులు, 10 సంతానాలు ఆక్రమించేసుకున్నాయండి ఆ ల్యాండ్ అని. ఎవరు భాగం అనుకున్నారు ఇది? ఎవరి భూభాగం ఇది? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ని వీళ్ళు దురాక్రమణ కరువు వస్తే ఈజిప్ట్ వెళ్తే, ఈజిప్ట్ వీళ్ళు బానిసలుగా ఉండిపోతే ఇక్కడ ఎవరు లేరని వీళ్ళు ఆక్రమించుకున్నారండి. ఈరోజు ఇస్రాయేలీలు ఈ డాక్యుమెంటే చూపిస్తున్నారు వాళ్ళు, ఈ భూభాగం మాది అని. అఫ్కోర్స్ అదంతా రైట్. మరి వీళ్ళకేమి ఇచ్చాడండి? హాగర సంతానానికి దేవుడు ఇచ్చాడు. మనం ముందుకెళ్తుంటే అవన్నీ వస్తుంటాయండి. అరబా దేశం నడుస్తుంది అదేండి, అరేబియాలు, అరేబియన్ సౌద్ గల్ఫ్ దేశాలన్నీ అవేనండి, అరబ్స్. సౌద్ అరేబియా అన్నాడు. మన ఇండియా దేశానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూభాగాల గురించి మీరు ఆలోచిస్తే అదంతా అరబ్లకు ఇచ్చింది. పై భాగాలన్నీ కూడా ఈ పక్క సౌద్ అరేబియా, మస్కెట్, దుబాయ్, బెహ్రన్ అండ్ ఖత్తర్, ఇవన్నీ కువైట్, ఇవన్నీ ఏంటనుకున్నారు? ఆగర సంతానానికి ఇచ్చిన ఎడారి భూములు అవన్నీ. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, అన్యాయం చేయలేదండి దేవుడు. ఏడుస్తుంది అక్కడికి వచ్చి ఇష్మాయిల్ని పట్టుకొని. ముందుకెళ్తే మనకు చరిత్ర మనకు అర్థమవుతుంది. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు, దేవుడు నీకు కూడా నీ సంతానాన్ని కూడా అభివృద్ధి చేస్తానన్నాడు విపరీతంగానా. అబ్రహాముకు మాట ఇచ్చాడు కదా ఆయన సంతానాలను అభివృద్ధి పరుస్తారు. క్రమంగానో అక్రమంగానో వచ్చాడు మహానుభావుడు, మొసలుడు వచ్చాడు, ఇవిడు గూడాడు, ఆ ఇష్మాయిల్ పుట్టాడు. ఒక తప్పుడు సలహాతో పుట్టినవాడు ఎప్పుడు కూడా నేను పైన ఉన్నాను అంటాడు కానీ కింద ఉన్నాను అంటావు. ఒక తప్పుడు సలహాతో పుట్టినవాడు ఇష్మాయిల్ సరిగ్గా తల్లి పెంచలేదు. ఎప్పుడు ఏమి నేర్పించింది? చిన్నప్పటి నుంచి తల్లి ఏమి నేర్పిస్తుంది? ఏమంటే ఒక తల్లి తన పిల్లగారు మీ నాన్న మంచోడు కాదురా, మీ నాన్న మంచోడు కాదురా, మీ నాన్న మంచోడు కాదురా, మీ నాన్న మంచోడు కాదురా అంటే అలాగే చూస్తాడు అలా అన్న పక్క మంచోడు కాదనుకుంటాడు. ఎంతమంది ఎన్ని మంచి పనులు చేసినా మంచోడు కాదు, మంచోడు కానట్టే కనబడతాడు. మనకి ఎవరైనా ఒక చెత్త మాట చెప్పారనుకోండి ఏడాది మంచిది కదా తిరుగుతుంటుందని, ఒక మంచిదాన్ని సంసారం చూసినా మనం అలాగే అనుకుంటాం ఏడాది మంచిది కదా తిరుగుతుందట అని. అలాగే ఇష్మాయిల్ని పెంచబట్టే, ఒరే మీ నాన్న మనకు అన్యాయం చేశాడరా, నన్ను వాడుకున్నాడరా, మీ పెద్దమ్మ ఏం చేసిందో తెలుసా, నన్ను మీ నాన్న పక్కలేస్తే నువ్వు పుట్టావురా, కనుక తర్వాత పుట్టావు, నువ్వు పెద్దోడువురా, నువ్వు జ్యేష్ఠ కుమారుడివి. అబ్రహాము పెద్ద కొడుకు ఎవరనుకున్నారు? ఇష్మాయిలే. తర్వాత కదా ఇస్సాకు పుట్టాడు. కనుక ఎవడికి ఆస్తి? మాది అయినప్పుడు తగ్గులాడు. అదే కదండి ఇప్పుడు జరుగుతున్న యుద్ధకాలు, అదే మాదిది. మేము పెద్ద కుమారుడు నేను. ఎంత చరిత్ర అండి బైబిల్ది. ఈ చరిత్ర అవడం చెప్పాడండి అమెరికాడు తెలిసండి చరిత్ర. ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారండి. ఇస్రాయేలీలోగా పతనం అయిపోయారండి వాళ్ళలోగా, నాశనం అయిపోయారు. అవ్వ వల్ల, ఆదాం వల్ల మానవ సంతానం పడైపోయింది, జలప్రలయంతో కొట్టుకుపోయింది. ఏమండి అబ్రహాము ఇస్సాకు వలన, అబ్రహాము షారాయి వలన, ఏమండి అల్లర్ల ప్రారంభం, అగర్భ శత్రుత్వం మొదలైందండి. ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలే కొట్టుకు చచ్చిపోతున్నారండి ఈ రోజు వరకు. 4,000 సంవత్సరాల యుద్ధ చరిత్ర అండి వాళ్ళది. ఇకపోతే ఇస్రాయేల్ చరిత్ర గురించి మనం ఆలోచిస్తే యజబెలు హాహాబురాజు చరిత్ర అండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరే.
వీళ్ళ వీళ్ళ వల్ల ఎంత ప్రపంచం నాశనం అయిపోయింది, నా నాశనానికి పోతున్నారు వీళ్ళంతా. పోనీ అవన్నీ చదువుకుని మనమేమైనా బాగుపడుతున్నాం అంటే, మనం అస్సలు బాగుపడలేదండి. బైబిల్లో భర్త ఎలా ఉండాలో నేర్చుకోరు, బైబిల్లో భార్య ఎలా ఉండాలో నేర్చుకోరు, బైబిల్లో పిల్లల్ని ఎలా పెంచాలో. ఇంతవరకు క్రైస్తవ ప్రపంచాన్ని మీ పిల్లల దేవుడి కోసమే పెంచాలి అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడండి? ఓ పాస్టర్ ప్రచారం చేసేటప్పుడు దేవుడు నన్ను దీవించాడు, నా కూతురు అమెరికాలో ఉందంటాడు. దేవుడు దీవించడు వాది, దేవుడు దీవించడం రా దరిద్రుడా? చెడ్డీలు ఎసుకుంటూ తిరుగుతున్నారు దరిద్రుడు సముద్రపోటులు అంటే చండాలంగాన. ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోవడానికి నెట్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటి దాన్ని బూతులే ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు రా వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్. దీవించాడంటే వీడిని కూతురు అమెరికాలో పెట్టాడా? దీవించి కలకత్తాలో పెట్టాడా? కాశీలో పెట్టాడు? దీవించడానికి దీనికి సంబంధం ఏముంది? దేవుడు దీవించడం అంటే నేను నిత్య జీవానికి తీసుకెళ్ళడం, అది దాని అర్థం. అసలు దీవెన అంటే ఏంటో, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియని దొంగ ఈ దొంగ పాస్టర్లు ముందు జనరేషన్లో పుట్టే క్రైస్తవ్యాన్ని దారి మళ్లించారు. క్రైస్తవ్యం చెడిపోవడానికి ఎవరు కారణం అనుకున్నారు? ఈరోజు అమెరికాని ఎందుకు అందరు తిడుతున్నారు? అడు క్రైస్తవులే, అడు క్రైస్తవులేనండి. ఈరోజు క్రైస్తవుడు ఒబామా పరిపాలనలోకి వచ్చిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్గా, నీ ఇష్టం ఉందంటే కడుపు చేసుకో, తీసేసుకో, పర్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళా నీ కడుపు తీసేస్తారు, పోవాలి, చట్టబద్ధం చేసేసాడు. ఎంతమందితో కడుపు చేసుకుండా చేసుకో, ఎంతమంది కడుపులు చేసేసినా పర్వాలేదు, మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి, తీసేసుకోండి, అబార్షన్లు చేసేసుకోండి, చట్టం చేసేటండి వాడు. ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అనేవాడు ఈరోజు ఒక క్రైస్తవుడుగా బైబిల్ వాడికి ఏం తెలుసు? వాడు చర్చికెళ్ళా? వాడు చర్చిలో పాస్టర్లు లేరా? వాడు ఎవడు చెప్పలేదా ఇది చట్టబద్ధం చేయకూడదు? గర్భఫలము దేవుడు ఇచ్చి బహుమానం అన్నప్పుడు, కుమారులు యెహోవా ఇచ్చి బహుమానం అన్నప్పుడు, దేవుని అనాథ సంకల్పం ప్రకారంగా అతనికి పిల్లలు కావాలని మనల్ని నీ కడుపులో తన పిల్లల్ని నీ కడుపు ద్వారా బయటికి రప్పించాలని, నీ ద్వారా బయటికి రప్పించాలని ఆయన అనుకుంటే శవాలుగా బయటకు తీసుకొస్తావా? అక్రమకారులుగా తయారు చేస్తావా? అక్రమ సంబంధాలు ఒకరినొకరు చేసుకోమంటావా? ఇది చట్టబద్ధమా? ఇది ఒక్క అమెరికా వాడు అడిగాడండి, ఒక్క అమెరికాడు అడిగాడు, ఒక యూరోపియన్ అడిగాడండి. ఇండియా వస్తారండి వీళ్ళంతా మీకు బాధ చేయడానికి. అరే మాలపేట మాదికపేట ఎక్కడుందో చూడరు, అక్కడ మీటింగ్ పెట్టాను. మీకు తెలిసి దొరల గురించి, ఈ మాలపేట మాదికపేట ఎక్కడున్నారు చూడండి, అక్కడికి వెళ్ళండి. పెద్దల పిల్లలు సంఘ పాస్టర్ ఆడొస్తాడు, ఆబోతులాగా ఉంటాడు, అడి ఓటం, అడి కళ్ళు, అడి రూపం మనిషిలాగా ఉంటాడు. ఏంటయ్యా పాస్టర్ దొరగారు, నమస్కారం దొరగారు, నమస్కారం దొరగారు, ట్రాన్స్లేటర్ ఉంటాడు కదా, అడిగి ఎలాగ తెలుగు ఆడరు, వీడికి ఇంగ్లీషు సరిగ్గా రాదు. దొరగారు మీ ఊరిని ప్రేమించారయ్యా, మీకు ఈవేళ ఒక గేదెని ఇచ్చేస్తారు, అట్ట తినేసి సాయంకాలం ఆ గడ్డు దగ్గరికి వచ్చాడు బాప్తిసెల్లి ఇచ్చేస్తూ ఉంటారు. దొంగ వేదలో పోతును కోసుకొని అక్కడ శుభ్రంగా మాంసాన్ని ఊరంతా పంచుకొని తినేసి శుభ్రంగా కొండలతో తాగేసి ఆ రాత్రికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే కదండి ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ప్రకాశం, మీరు చూడండి అక్కడికి వెళ్ళి చూడండి, మహాత్ములు పాస్టర్లో గుడి పక్క చూస్తే మీదన సిలువ కిందన గంట, ఏమంటే గుడి ఎలాగ ఉంటుంది? అబ్బో కోటలో ఇడు బాబు కట్టాడు అది. అడ్డేయాలండి, భారతీయ జనతా పార్టీ వచ్చింది అడ్డేయాలండి. వీళ్ళకి అసలు విదేశీయులను అడుగు పెట్టనివ్వకూడదండి. ఇక్కడ మత బోధకుడు అనేవాడు విదేశీయుడు ఎవడు రాకూడదు, ఇక్కడికి రాకూడదు. ఈ దేశాన్ని పాడు చేసింది వాళ్లే, ఈ దుర్మార్గులే, ఈ దొరలే. అడుక్కు తింటున్నారండి వాళ్ళ దగ్గర, మన వాళ్ళంతా అడుక్కు తింటున్నారు. ఇలా చరిత్ర ఒకసారి మీరు మాట్లాడండి, ఏమండి మీరు ఈ ఎలా మారారండి, ఎలా మారారంటే అండి, మా తాత ఉండేవాడు, మా తాత బట్టల పని చేసేవాడు దొరగారింట్లో, అలాగలాగలాగలాగా ఆడు కొడుకు ఇడు కొడుకు వీళ్ళందరూ కూడా దొరగారులో కలిసిపోయారు. వీళ్ళు క్రైస్తవులే, అంతే యేసు ప్రభువు నమ్మి క్రైస్తవులు కాదండి వీళ్ళు. ఒక దూడపెయ్య కొండతో సార హల్లుయా వందనం, నీటిలో మునిగి స్నానం చేయటం, అలా క్రైస్తవులు అయ్యారండి వీళ్ళు. అలా క్రైస్తవులు అయ్యారు, బైబిల్ చదివి వాక్యాన్ని విని మనసు మార్చుకోరు. ఇప్పుడు ఆరసేమాడు గురించి పాలపిండి, గోధుమ పిండి, బట్టలు ఏమండి, భూములు, అక్కడ ఊరు ఊరంతా పంచీటివే, అనిగీమో కానీ గీమో కానీ. మళ్ళీ ఏళ్ళు మాలలంతా గడ్డ అవతలట, జ్ఞానపురం వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? నేను ఆ బడ్డీ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. వీళ్ళు ఎవరండి ఈ పక్కన? వీళ్ళు మాలోళ్ళండి. వీళ్ళెవరండి? వీళ్ళ వీళ్ళు ఎలమలు కంసాళ్ళు చూసండి, అంటరాని వారిగా గెడ్డవతల పెట్టాడండి వాళ్ళని కదా. ఏమర్థమైందండి యేసుప్రభు ఆశ్రమకి? పోపు అయినా పాపికే అర్థం కాలేదు బైబిల్. వాడు పోపు నెంబర్ వన్ పాపి వాడు,
వాడికే భయపడాడు. వాడు వాడు ఎలక్షన్ మీద వస్తాడు ప్రధానమంత్రిలాగా. మన ప్రధానమంత్రి ఇండియా భాగానికే ఎలక్ట్ అవుతాడు. పోపు ప్రపంచం ఎన్నుకోవాలి వాడిని. ప్రపంచంలో ఉన్న కార్డినల్స్ అందరూ ఓటేయాలి. అడగండి మీ ఫాదర్ని, అడగండి మీ బిషప్న. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న ఆర్సీఎం రోమన్ కేథలిక్ కమిషన్, ఒక ఫాదర్లు బ్రదర్లు, బ్రదర్లు ఫాదర్లు అయితే ఫాదర్లు, ఫాదర్లు బిషప్పులు అయితే ఆ బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు అయితే ఆర్చ్ బిషప్పులు, కార్డినల్స్ ఎన్నుకుంటారు, కార్డినల్స్ పోపు ఎన్నుకుంటారు. ఇంతకీ పోపు ఎలాగొచ్చాడు? పాపాత్మ నుండి వచ్చిన వాడు వీడు. ఎన్నికల్లో నెగ్గినవాడు, అందుకని దేవుడు నియమించిన అభిషేకించిన వాడు కాదు ఈ పాపి. ఏమండి తెల్లటి టోపీలు, తెల్ల గౌన్లు, మాలలు, పగలంతా ఏదైనా పాపం చేసావా? సాయంకాలం నేను కుర్చీలో కూర్చుంటాను, నువ్వు వచ్చాయి ఎరసమ్మలు అడగండి. అడిలో కూర్చుంటాడు, లోపల చుట్టూ గది ఉంటుంది, ఇచ్చక ఈ ఎడం చేతి పక్క మాత్రం కట్టకట్టలు ఉంటాయి, కట్టనేస్తాడు. ఒక పాపి వచ్చి అక్కడ మొక్కలు వేస్తాడు, ఈడు ఈడు ఉత్తముడు వాడు పాపిని ఇలా తీస్తాడు కట్టను. ఏంటి చెప్పు భక్త, ఈవేళ నేను ఇద్దరు అమ్మాయిలతో తిరిగాను ప్రభు అయ్యగారు, నేను ఒక దాన్ని మోసం చేశాను, ఒక దానికి ఇలా కడుపు చేసేసాను, మరి ప్రభువు నిన్ను క్షమించునుగాక ఓ అని కట్టనేస్తాడు. అమ్మాయ్యా ఈ నాటికి ఆ నీటికి చాలు, నీ వెళ్ళిపోయి సాయంకాలం పాపాలను నొప్పేసుకున్నాను, మళ్ళా మరుసటి రోజు వస్తాడు అంటాడు. నేను ఆర్సీఎంలో చదువుకోవటం వల్ల నాకు ఇవన్నీ తెలిసాయండి. ఎందుకంటే 5, 6, 7, 8, 9, 10, 11 7 సంవత్సరాలు చదివానండి ఆర్సీఎంలో. 7 సంవత్సరాలు చదివానండి. ఈ 7 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న ఆర్సీఎం విద్య అదే. 7 ప్రతివాడు ఆడవాళ్ళు మగాళ్ళు వరుసగా పాప సంకీర్తనం, మంగళవారపు జపము, ఆదివారపు జపము. ఏమి నేర్పించిందండి ఆర్సీఎం చెప్పండి? బైబిల్ వచ్చా? నేను ఎస్ఎస్ఎల్సి చదివినంత వరకు ఆర్సీఎం చర్చ్, ఆర్సీఎం స్కూల్లో, సెంటిపేటర్స్లో, జ్ఞానపురంలో బైబులు ఆర్సీఎం క్రైస్తవులు చదవకూడదు. అప్పుడు ఇచ్చారని తర్వాత అనుమతి ఇచ్చారు చదవండి అని. ముందుగా ఇచ్చిన మనమే చదవలేదు. బాప్టిస్ట్ వాళ్ళవి, ప్రొటెస్టెంట్ వాళ్ళు, పెద్దకొత్త వాళ్ళవి మనమే చదవలేదు. పాప వాళ్ళు ఇప్పుడు మొన్న మొన్న ఇచ్చారు, వాళ్ళు ఏం చదువుతారని మనకి, ఎందుకంటే అంత పెద్ద పుస్తకం గొడవ. కనుక దీన్ని ఏం చేద్దామని చర్చలు పెట్టేద్దాం. చర్చలు పెట్టి ఇటు ఒక 2 కొవ్వొత్తులు, అటు ఒక 2 కొవ్వొత్తులు, ఇక్కడ దీపం, నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. మన ముందు క్రైస్తవ తరాలు, క్రైస్తవుల్ని నిజంగా మహాజ్ఞానవంతులుగా మార్చడానికి ఈ బైబిల్ అనేది వాళ్ళకి ఏనన్నా మరి వాళ్ళకి బోధించగలిగితే చిన్ననాట నుండి. ఈరోజు ఈ క్రైస్తవం ఎంత హేళనగా, హాస్యాస్పదంగా ప్రపంచంలో అందరూ చీకొట్టేదిగా ఈరోజు ఉండేది కాదు, అలా అయిపోయిందండి. కనుక బైబిల్ని బోధించేటప్పుడు అది భౌగోళికం కానీ శాస్త్రీయంగా కానీ దాని చరిత్ర మనం చదువుకున్నప్పుడు అది వాస్తవమా కాదా, అది వాస్తవమైనప్పుడు ఎవరు బైబిల్ కాదంటే రమ్మంటాను. అందుకే ఎవరు రా బైబిల్ కాదని తప్ప అని దాని అనగానే మనం అలా ఛాలెంజ్లు చేయకూడదండి. నేను ఆడంగా అప్పారావునండి, నేను ఉండిపోయిన ఎలాగా, నేను ఆడంగోడినండి, నేను ఎప్పుడు మా తాతలు చేయలేదు అండి. ఇంతకాలం బట్టి ఎవరైనా సవాళ్ళు చేశారండి ఎక్కడైనా, దేవుడు సవాల్ చేయమన్నాడా అని అని నా మీదకి వచ్చేవారండి. మరి నువ్వు సవాల్ చేయకపోతే నువ్వే మగాడవే మనగాడవే అని, నువ్వు చెప్పిందే మగతనం ఉన్నదని నువ్వు ఎలా నిరూపించగలవన్నాను. యెహోవా ఈరే అండి అన్నాడు. ఓరిని దొంప తెగ నువ్వు ఇన్ని బాగు చేయడం అది దేవుడికి కూడా కాదురా, ఆయన చూసుకుంటాడు లేరా, ఈరేరా నీ పని, నిన్ను ఈడ్చీడ్చి నరకంలో వేసినంత వరకు యెహోవా ఈరేకి అర్థం తెలియదురా నీకు అన్నాను. ఇక్కడ వచ్చాడండి, మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతున్నాడని వీడు బోధ చేస్తూనే ఉన్నాడండి. వీడు బోధ చేస్తున్నాడు అటు వింటున్నాడండి, వీడు బోధ చేస్తున్నాడు అటు వింటున్నాడండి. లాస్ట్లో వీడు అలగడం అడగడం అలవాటు. ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాను కదా, ఏంటి నీలో మార్పు? నాలో మార్పు ఏమలేదు, నువ్వు చెప్పావు నేను విన్నాను అంతే అన్నాడు. అలాంటి వాళ్ళకి చెప్పకండి, అలాంటి మూర్ఖులకు మనం చెప్పనవసరం లేదండి. ఇప్పుడు మీరు ఎవడకబడితే వాళ్ళకి ఏదో భయపడి ఏదో ఏదో చెప్పకపోతే లాభం లేదని ఊరికి మీదకి వెళ్ళిపోకండి. ఏమండి నాకు చెప్పండి అని అడిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అతనికే చెప్పండి, ఆడదైనా మగాడైనా. ఎందుకంటే అందరినీ బ్రతిమలాడి చెప్పడానికి టైం లేదండి, బండి కదులుతుంది ఇప్పుడు, విశ్వచక్రం పగిలిపోద్దండి, టైం దగ్గర అవుతుంది. కనుక ఆక్రమించుకున్నారా ఇస్రాయేలీలు? ఆక్రమణ కదా, ఆడ ఆక్రమించుకున్నారండి, 10 జాతులు వాళ్ళు ఆక్రమించుకున్నారండి పాలస్తీనా దేశాన్ని. అందుకే నేను యుద్ధం చేశాడు యెహోషువా, యుద్ధం చేసి ఈ 10 సంతతుల వారిని పారద్రోహి ముందు చరిత్రలో గెలిసరికి మనకు వస్తుందండి ఇది. అప్పుడు ఇస్రాయేలీ పంచుతాడండి యోర్దాన్ అన్నది ఇవల అవల,
పన్నెండు గోత్రాల ప్రజలకు ఇస్రాయేల్కి ఈ డెమాస్కస్ కానివ్వండి, గాజా స్ట్రిప్ కానివ్వండి, ఇజ్రాయేల్ కానివ్వండి, పాలస్తీన్ కానీ ముక్కముక్కలైపోయింది కదండి, ఇదంతా జోర్దాన్ కానివ్వండి, ఇదంతా ముక్కలైపోయింది. ఇది ఒకప్పుడు ఇజ్రాయేల్కి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానమే ఇదిగో ఈరోజు బలి, ఈ బలి అనేది ఆయన స్వీకరిస్తున్నాడు అన్నమాట. అబ్రహాం ఇచ్చిన ఆ కృతజ్ఞతగా ఇచ్చిన ఆ బలిని దేవుడు స్వీకరిస్తున్నట్టుగా ఆయనే నిప్పులో జ్వాలని కుంపటిని వాటి మధ్య నడిపించి దాన్ని ఆగ్రహణించాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు అనమాట ఏమని 18వ వచనంలో, ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫరాతును నది పర్యంతము అన్నాడు. ఆ ఈ దేశము, ఈ మధ్యన ఉన్నటువంటి ఈ దేశం 10 సంతతుల వాళ్ళు ఇప్పుడు ఆక్రమించుకున్నారు. మీరేం భయపడకండి, మీరు ముందు ప్రయాణం అవ్వండి. 40 ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చారండి ఆ భూమిని తీసుకోవడానికి. వీళ్ళు అడిగితే ఇస్తారా అండి ఈరోజు? 18 సంవత్సరాలు ఏ భూమి మీదనే మీరు ఉంటే ఏ చట్టం మిమ్మల్ని బయటికి తగిలేయడానికి అర్హత లేదండి. 18 సంవత్సరాలు అది ప్రభుత్వం భూమి అయినా పట్టా భూమి అయినా ఎవడ సొంత స్థలమైనా ఏమండి, ఎవరి స్థలమైనా అది ఖాళీగా ఉంటే మీరు గుడిసేసుకోండి. ఈ 17-18 సంవత్సరాల్లాగా అసలు వాడు ఎవడో రావాలి, ఇది నా స్థలం అండి, మీరు ఇక్కడ ఎలాగొచ్చారని మిమ్మల్ని తగిలేయాలి. కానీ ఈ 17-18 ఏళ్ళు దాటిందా అసలు మిమ్మల్ని ఎవరు కదపలేరండి. అలాంటిది 400 సంవత్సరాలు ఇంచుమించు ఇశ్రాయేలు ప్రయాణం 40 సంవత్సరాలు 440 సంవత్సరాలు తర్వాత మా భూమి మాకు ఇచ్చేయండి అంటే నూరుకుంటారండి వాళ్ళు. 10 సంతతుల వాళ్ళు ఎవరా 10 సంతతుల వాళ్ళు? నీ సంతానం మనకిచ్చి ఉన్నాను అబ్రహాముతో నిబంధన చేశాను. ఆ భూమి వాళ్ళది కాదు, మీకు ఇచ్చాను, మీరు తీసుకోండి, మీరు లోపరచుకోండి, వెళ్ళండి. సృష్టించిన వాడు చెప్తున్న వాగ్దానం అంటే అది భూమిని చేసింది ఆయన కదా. ఈ 10 గోత్ర 10 సంతతుల వాళ్ళు కాదు చేసింది, దేవుడు సృష్టించాడు, అది ఆయన ఇచ్చాడు. అప్పుడు చెప్పాను నాస్తికుడితో, ఇప్పుడు నమ్ముతావా నువ్వు? నా తండ్రి దేవుడు అండి, నాకు వీలునామా రాశాడండి, నాకు పట్టా రాశాడండి, నాదనిది మీరు ఎలా తీసుకుంటారు? మరి మీ దేవుడు యుద్ధాలు చేయించేసి వాళ్ళందరినీ తగిలించేసి అక్కడ అక్కడ దురాక్రమణ చేశాడు కదండి మీ దేవుడు అంటే చెప్పానండి. చరిత్ర తెలియకుండా మాట్లాడకు నువ్వు, నీకు చరిత్ర తెలియకుండా మాట్లాడుకో. అది ఎవరిదనుకున్నావు? ఈ సంతతి 10 సంతతుల వాళ్ళు రాకముందే అబ్రహాం అనే తన కుమారుని అక్కడికి రప్పించి నువ్వు ఎంతవరకు చూస్తావు, ఈ భూభాగం అంతా నీకే ఇస్తున్నానని ఆ రోజు చెప్పిన దేవుడు, సృష్టించిన వాడే, భూమిని సృష్టించిన వాడే, నేలను సృష్టించిన వాడే, నేల ఆయనకి రాసినప్పుడు ఇచ్చినప్పుడు మీరెవరు ఆక్రమించుకోవడానికి? ఇంకా మాట్లాడలేదండి వాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు, చరిత్ర తెలిసిపోయి. ఎందుకంటే బైబుల్ చరిత్ర తెలియాలి, మీరు చెప్పగలగాలంటే ఎవడని అడ్డుకుంటాడు మిమ్మల్ని. కనుక నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అన్నాడు చూడండి, నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు. యెహోషువ 1వ అధ్యాయం 4వ వచనం, యెహోషువ 1వ అధ్యాయం 4వ వచనం, యెహోషువ 1వ అధ్యాయం 4వ వచనం, ఈ రెండు ప్రపంచ పట్టణంలో ఉన్నాయా? ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు భూభాగం, ఇశ్రాయేలు భూభాగం ఇది అంటున్నాడు. ఏనా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం ఎన్నిసార్లు అన్నాడండి ఆయన, ఎన్నిసార్లు చెప్పాడండి ఈ డాక్యుమెంటేషన్లో ఈ భూభాగం ఆలది హద్దులు చెప్తున్నాడు ఆయన. అటు మధ్యధరా సముద్రం, ఇటు యూఫ్రటీస్ నది, ఇటు నైలు నది, ఇటు లెబానోను పర్వతాలు ఎండింగ్ అది. ఇదంతా ఇశ్రాయేలు భూభాగం అది. ఆయన రాశాడు ఇందులో చదువునని యెహోషువగా యెహోవా తన ధాన్యమును త్రొక్కును. చూసారా ఈ భూభాగం గురించి, ఎల్లల గురించి ఎన్ని పుస్తకాల్లో ఎంతమంది ఎక్కడ ఎవరైనా తప్పు చెప్పారండి? ఏమండి అక్కడ ఆ పుస్తకం ఒకలాగా ఉందండి, ఈ పుస్తకం ఒకలాగా ఉందండి, ఆ పుస్తకం ఒకలాగా ఉందని అనగలరా మీరు? ఖచ్చితం దేవుడు రాయించింది మాట తప్పడం.
దేవుడు తప్పు చెప్పడు, దేవుడు తప్పు రాయించడు. ఏనన్నా ఇవ్వకొచ్చిన చదువుదాం, 2:14 ఆదికాండం 2:14 ఆదికాండం 2:14 మూడవ నది పేరు ఇద్దికలు. ఇద్దికలు అది అశూరు తూర్పు వైపున పారుతున్నది. ఇరాక్, అశూరు, అశూరు ఈ ప్రాంతాలన్నీ కూడా అదే యూఫ్రటీస్ అండి. దీని మొదటి పేరు ఏం పేరు? ఏదేనులో ఒక నది పుట్టను, అది 4 భాగాలుగా విడిపోయింది, అందులో ఒక భాగమే యూఫ్రటీస్. ఇప్పుడు ఏదేనుందా? ఏదైనా యూఫ్రటీస్ ఎక్కడ పుట్టింది అడగండి ఎవరినైనా. యూఫ్రటీస్ నది ఎక్కడ పుట్టిందిరా? యూఫ్రటీస్ నది లెబానాను పర్వతాలలో పుట్టింది, టర్కీ ప్రాంతంలో పుట్టింది, టర్కీకి తూర్పు ప్రాంతంలో పుట్టింది. అది అలా ప్రవహిస్తూ ఇటు ఇస్రాయేల్ దేశానికి, అటు అరబ్ దేశానికి చీలిపోయి, అక్కడ నుంచి అది చీలిపోయి నాలుగు శాఖలు అయ్యాయి. మొదట దాని పేరు గీసోను. గీసోను అది హవీలా దేశం, హవీలా దేశం అంత బంగారం ఉంది కదా, ఆ ప్రాంతం అంతా తిరిగి అక్కడ బంగారం ఉన్నది, అక్కడ బంగారం ఉంది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. ఆ దేశ బంగారమే ప్రపంచంలో దొరికే బంగారం అన్నిటికంటే స్వచ్ఛమైన బంగారం. అక్కడ బోలమును, అక్కడ తర్వాత నది, రెండవ నది పేరు గీహోను. అది కూసు దేశం అంతటి చుట్టూ పారుతుంది. మూడవ నది పేరు హిద్దికలు. హిద్దికలు అది లెబనాను పర్వతాలు ఒక పక్క, యూఫ్రటీస్ నది ఒక పక్క, మధ్యన యోర్దాను ప్రవహిస్తున్నప్పుడు అది గల్ఫ్, పెర్షియన్ గల్ఫ్ లో కలిసిపోద్ది. అది వచ్చి మృత గలిలీ సముద్రం, మృత సముద్రాన్ని దాటుకుంటూ పెర్షియన్ గల్ఫ్ లో కలుస్తుంది. అక్కడి నుంచే అమెరికా యుద్ధ విమానాలు ఇరాక్ మీద దండయాత్ర ప్రారంభించాయి. విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్న మన తండ్రికిచ్చిన, భూమి మీద ఒక తండ్రికి, ఒక కుమారుడికి దేవుడిచ్చిన వాగ్దానం.